అపొస్తల కార్యములు 8వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ప్రారంభపు సంగమునకు కలిగిన హింస వలన వారు చెదిరిపోయిరి. ఒక పట్టణంలో హింస కలిగినప్పుడు మరొక దానికి పారిపోవుడి అని యేసు చెప్పిన విధముగా ఫిలిప్పు సమరయకు వెళ్ళాడు. దేవుని వలన కలిగిన జీవమును మరుగు చేయలేరు. ఆ జీవము క్రమంగా వృద్ధి చెంది ఒక స్థాయిలో విస్తరిస్తుంది. సాధారణంగా బావుల దగ్గర గోడల దగ్గర మొలిచే చెట్ల వలన బలమైన గోడలు సహితము విరిగిపోతాయి. ఆ మొక్కవేళ్లు చాలా సున్నితమైనవైనను పెరిగినప్పుడు కఠినమైన రాళ్లను సహితము త్రోసివేస్తాయి. దేవుని నుండి కలిగిన జీవమును ఎవరునూ అణచివేయలేరు. ఏసేపు అలాంటి జీవమును కలిగి ఉన్ననాడు. అది నలగొట్టబడలేదు. ఆ జీవము చెరసాల గోడలను సహితము చీల్చుకొని రాజమందిరములోనికి వచ్చి అక్కడి ప్రభుత్వాన్ని మార్చి దేశమంతా విస్తరించినట్లు చేస్తుంది. క్రైస్తవుడు కూడా అలా వృద్ధి చెంది అనుచాలని ప్రయత్నిస్తే ఒక్కసారిగా అగ్ని పర్వతము తెచ్చుకున్నట్లు కనిపిస్తాడు. వేసువియస్ అను అగ్ని పర్వతము బ్రద్దలైనప్పుడు వచ్చిన శబ్దము అనేక వేల మైళ్ళ వరకు వినబడినది. అలాంటి అగ్ని పర్వతము వలె ఫిలిప్పు ఉన్నాడు. నిజమైన అగ్ని వంటి శక్తితో ఫిలిప్పు సమరయకు వెళ్ళినప్పుడు పట్టణమంతా సంతోషించింది. నిన్ను కూడా దేవుడు అనేక చోట్ల ఫిలిప్పు వలె వాడబడివాణిగా చేస్తాడు. వార్త ఎంతో శక్తి గలది అయినప్పటికీ కఠిన హృదయాలను సున్నితంగా వెరగొట్టుతుంది. మనస్ఫూర్తిగా సువార్త సేవ చేసినప్పుడు శక్తివంతులగుతారు. మనస్ఫూర్తిగా సువార్తను అంగీకరించు వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. సువార్తను దేవుని దగ్గర నుండి పొందిన వారు మాత్రమే ఎక్కడినైనా ఇతరులకు సువార్తను ఇవ్వగలరు. ఇక ఎన్నడూ నిద్రించక కమ్యూనిస్ట్ వారికి సువార్తను అందించాలి. కరెంట్ షాక్ వంటి ఉత్తేజాన్ని కలిగించేవాడు ఉన్నట్లయితే దేవుని కృప తోడుగా ఉండి ఆయన కార్యాలను చేసే పరికరముగా వాడుకొనగలడు. ఎలాంటి గొప్ప తలాంతులను దేవుడు నీలో పెట్టాడో నీవు తెలుసుకోవాలి. దేవుడి వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.